సింగిగా చాలా గొప్ప పదవి ఇచ్చాడంట. అందుకని ఇవాళ అయినప్పటికీ ఇవాళ ఆయన ఏదో ఈయనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడన్న భావనతో మాట్లాడారు ఇక్కడ ద్వారకా తిరుమల రావు గురించి ఒక మాట చెప్పాలి సార్. సరే, ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్టీసీ ఎండీ పనిచేసిన మాట వాస్తవం, నేనేం కాదు, చాలా నిజాయితీగా పనిచేశారు. అవినీతికి తావు ఇవ్వకుండా ఆర్టీసీలో ద్వారకా తిరుమల రావు పనిచేసి మొత్తం దాదాపు 60,000 మంది సిబ్బంది ఆర్టీసీలో ఎవరు అడిగినా ద్వారకా తిరుమల రావు గురించి మాట కూడా వ్యతిరేక అది సాధించిన. ఇక్కడ నేను ఒక సంఘటన చెప్పాలి. ఏపీ వెంకటేశ్వర రావు రిటైర్ మనకు తెలుసు కదా, వెంకటేశ్వర రావుకి చివరి గత్యంతరం లేని సంవత్సరాలు వేధించి వేధించి తిరిగి కోర్టు గట్టిగా ముట్టుకెళ్ళేసరికి చివరి రోజున ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు. అదే రోజు రిటైర్మెంట్ మేమందరం వెళ్ళాం. ఆయన రిటైర్ అవుతా ఉన్నారు సిన్సియర్ ఆఫీసర్ అని మేము వెళ్ళాం. సిన్సియర్ ఆఫీసర్ అని మేము వెళ్ళాం. వెళ్తే సార్ ఆయన ఛాంబర్లో ఏ పోలీస్ అధికారి లేరు సార్, ఎవ్వరు రాలా. ఓన్లీ ద్వారకా తిరుమల రావు ఒక్కళ్ళే వచ్చారు. ద్వారకా తిరుమల రావు ఇస్ ద ఓన్లీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ హు కమ్ టు విష్ ఏబీ వెంకటేశ్వరరావు. అంటే దాని అర్థం ఏంటండి, ఆ రోజుకి కొమ్ము కాశారా ద్వారకా తిరుమల రావుకైనా ధైర్యం చేసే పరిస్థితి ఉందా సార్? ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ ఫంక్షన్కి ఒక ఐపీఎస్ అధికారి వెళ్ళాడు అని ఆ రోజున తాడేపల్లి కొంపకి తెలిస్తే అని ఉందా అసలు? ఆయన లెక్క చేయలేదు ద్వారకా. నేను ఆశ్చర్యపోయా ఇంత ధైర్యంగా ద్వారకా తిరుమల రావు వచ్చేయండి ఇక్కడ కూర్చున్నారని చెప్పి. దట్ ఈజ్ ద్వారకా తిరుమల రావు. ఆయన నిజాయితీ పరుడు. ఆయనకి ఆయన కెరీర్ మొత్తం ఆ రకంగానే ఆయన ఉన్నారు కాబట్టి ధైర్యంగా వచ్చి కూర్చున్నారు. ఎవడేమనుకుంటే నాకేంటి, నా సహచరుడు, నాలాగా ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఏబీ గారు ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన అక్కడ చివరిదాకా ఉండి ఆయనని కారు ఎక్కించి పంపించాడు సార్ ఆయన ఆ రోజున. ఇవాళ నేను ఉన్నా ప్రత్యక్షంగా ఆ రోజున, అందుకని చెప్తా ఉన్నా. అటువంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడతావా? నువ్వు నీకెప్పుడు తలవంచలేదయా ద్వారకా తిరుమల రావు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు నీకెప్పుడు తలవంచలా? ఆయన పని ఆయన చేసుకున్నారు, ఆయన డ్యూటీ ఆయన చేసుకున్నారు. రెండోది, ఇందాక సార్ కూడా చెప్తా ఉన్నారు, అన్నీ రాసుకున్నా మనోడి డైలాగులు ఇవాళ కాగితం మొత్తం ఉన్నాయి కానీ టైం లేదు. ఏంటి ఉసురు తగులుతుందా? ఉసురు జగన్ జగన్ రెడ్డి తల్లి చెల్లి ఉసురు తగిలిన వాడి కాదు, ఉసురు తగిలిన వాడి ముఖం ఎలా ఉంటుందో నువ్వు చూడాలంటే నీ ఇంట్లో అద్దం ముందు నుంచుంటే నీకే కనపడుతుంది. తాడేపల్లి కొంపలో ఏ అద్దం ముందైనా నుంచో వెళ్ళి ఉసురు తగిలిన వాడి ముఖం ఎలా ఉంటుందో నీకే కనపడుతుంది. కొన్ని కోట్ల మంది ఉసురు నీకు తగిలింది కాబట్టే ఇవాళ 11 స్థానాలకు నువ్వు పడిపోయావయా. నువ్వు నువ్వు ఉసురు గురించి మాట్లాడతావా? ఏం చేయలేక అదే చివరగా సుబ్బారాయుడు గారి గురించి, చిత్తూరు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారి గురించి డైరెక్ట్, తిరుపతి ఎస్పీ సారీ, డైరెక్ట్ వార్నింగ్. సుబ్బారాయుడు నువ్వు తెలంగాణ క్యాడర్, నువ్వు రేపు ఎక్కడ దాకా ఎక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఈడ్చుకొస్తా నిన్ను. ఏమనుకుంటున్నావా నువ్వు? నువ్వు అసలు నువ్వు ఒక 420 నువ్వు, నువ్వు 20 కేసుల్లో ఏమని ముద్దాయివి? ఒక సీనియర్ ఐపీఎస్ గురించి నువ్వు మాట నువ్వు ఈడ్చుకొస్తావా? నిన్ను ఈడ్చుకొస్తారు, నువ్వేదో అనుకుంటా ఉన్నావు. నువ్వు చేసినటువంటి పాపాలకి అతి త్వరలోనే నిన్ను ఈడ్చుకెళ్తారు, నువ్వు ఈడ్చుకురావటం కాదు. ఏదైనా మాట్లాడేటప్పుడు అసలు మనం ఏంటి, మన చరిత్ర ఏంటి, మన క్యారెక్టర్? సుబ్బారాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా తెలిస్తే కదా, ఎవడో చెప్పాడు పక్కన రాసిచ్చినోడో లేదా ఫలానా ఫలానా అని చెప్పుంటాడు, అందుకని మాట్లాడి తప్ప వాటి సుబ్బారాయుడు అతనికున్న ఇంటిగ్రిటీ ఏంటి, అతనికున్న స్టేచర్ ఏంటి, మంచితనం ఏంటి, అది తెలిస్తే కదా. అదే ఇప్పుడు ఒక సిన్సియర్ ఆఫీసర్ కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఏరుకోరి తీసుకొచ్చారు. నీ రెడ్ శాండల్వుడ్ స్మగ్లింగ్ తిరుపతి జిల్లాలంతా నాశనం చేశావు కదా పెద్దిరెడ్డి గ్యాంగ్ని అడ్డం పెట్టుకుని. అందుకనే మీలా మీ సైకో ముట్ట అంతు దాల్చడానికి ఆయన అక్కడ తీసుకొచ్చారు. ఆయన గురించి వాళ్ళు నోరు బారేసుకోవటం. నిన్ను ఎన్నిసార్లు చెంచల్గూడ జైలు నుంచి ఎన్నిసార్లు ఈడ్చుకెళ్లారు ఆయన నిన్ను కోర్టుకి తీసుకెళ్ళటం, ఈడ్చుకెళ్ళటం, ఈడ్చుకురావటం. నువ్వు ఐపీఎస్ల గురించి అధికారుల గురించి మాట్లాడతావు కాబట్టి ఇవన్నీ కూడా నిజంగా అంటే మీరు అన్నారు కదా ఒక గజనీలాగా అందరూ ఈ రాష్ట్రంలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా గజనీలు, పాపం వాళ్ళకి ఏం గుర్తుండదు. ఇవాళ నేను చెప్పింది ఇవాళే మొదలు, ఇంకా ఇవాళ నుంచి నేనేం చెప్తే అది వింటారు గంగిరెద్దులాగా అని ఫీల్ అవుతా ఉన్నాడు. ఇవాళ అతను చాలా అంటే చాలా మితిమీరి మాట్లాడాడు వికే గారు. ఇవాళ ప్రజలందరూ కూడా చూసి నేను ఎలా అయితే
ఫ్రస్ట్రేషన్ తో అన్న మాటలన్నీ రాసు